الحمد لله رب العالمين والعاقبة للمتقين أما بعد میرے محترم بزرگ اور دوستو اہلیان مریال گڑے کے لیے بڑی خوش قسمتی کی بات ہے کہ قرآن سے ہمارا تعلق جڑ جائے قرآن ہم سب کو صحیح طور پہ پڑھنا آ جائے اس کے لیے گزشتہ سالوں میں الحمدللہ مدرسہ اسلامیہ آمینہ دل بنات بنگاری گڈہ مریال گڑا ضلع نلگنڈا کی طرف سے کئی ایک مظاہرہ قرآت قرآن کریم الحمدللہ اس کا انعقاد عمل میں لایا گیا تھا انشاءاللہ امسال بھی مظاہرہ قرآت قرآن کریم الحمدللہ 14 دسمبر بروز ہفتہ بعد نماز مغرب مسجد عرفات چھوٹی مسجد کے اندر ایک عظیم الشان جلسہ مظاہرہ قرآت قرآن کریم رکھا گیا ہے جس کی صدارت انشاءاللہ حضرت مولانا قاری محمد علی خان صاحب دار القرآت الباسطیہ ملک پیٹ حیدرآباد انشاءاللہ اس جلسے کی صدارت فرمائیں گے یہ جلسہ حضرت مولانا مخدوم محی الدین ناظم مدرسہ مفتاح الفلاح کی سرپرستی میں انشاءاللہ چلے گا اور اس جلسے کی نگرانی حضرت مولانا ولی اللہ صاحب دامت برکاتہم ناظم مدرسہ مدینۃ العلوم مریال گڑا انشاءاللہ فرمائیں گے اس جلسے کے اندر ماہر قراء کرام جو قرآن کو بہترین انداز میں اور خوش الحانی کے ساتھ جو قراء کرام پڑھتے ہیں الحمدللہ ان کو مدعو کیا گیا ہے ان قراء کرام کا تعلق مہاراشٹرا سے بھی ہے کرناٹک سے بھی ہے اسی طریقے سے تلنگانہ اور آندھرا کی طرف سے بھی الحمدللہ نمائندگی کرنے والے شعراء کرام قراء کرام ہیں انشاءاللہ یہ قراء کرام ہمارے اس جلسے کے اندر تشریف لا رہے ہیں اس جلسے کے اندر الحمدللہ معزز و قراء کرام تشریف لا رہے ہیں بڑے خوش الحانی کے ساتھ ایک سے ایک انداز میں مظاہرہ پیش فرمائیں گے میں تمام اہلیان مریال گڑا سے اور اطراف و اکناف میں جو بھی ہمارے حضرات رہتے ہیں ان سے میری ادباً گزارش ہے کہ وہ اس جلسے کے اندر تشریف لائیں اور ہمارے اس جلسے کو کامیاب بنانے میں ہمارا تعاون فرمائیں انشاءاللہ اس جلسے کے اندر خواتین کے لیے پردے کا انتظام کیا گیا ہے انشاءاللہ یہ جلسہ 14 دسمبر بروز ہفتہ بعد نماز مغرب مسجد عرفات چھوٹی مسجد کے اندر انشاءاللہ منعقد ہونے جا رہا ہے سارے حضرات انشاءاللہ اس پروگرام کو کامیاب بنانے میں ہم سب کا تعاون فرمائیں السلام علیکم رحمۃ اللہ وبرکاتہ مریالگڑ پٹن ప్రజలకు తెలియజేసింది ఏమనగా మిర్యాల్గడ పట్టణంలోని ఆమినా లిల్ బనాత్ మద్రస ఆధ్వర్యంలో కిరాత్ ముషాహిరా ఏర్పాటు చేయనింది 14 డిసెంబర్ శనివారం సాయంత్రం మగ్రీబ్ నమాజ్ అనంతరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది ముస్లిం సోదరులు మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ మిర్యాలగూడలో నివసించుచున్న స్థానిక మహమ్మదీయ సోదరి సోదరిమణులకు ఒక విజ్ఞప్తి ఏమనగా మనకందరికీ ఒక సువర్ణ అవకాశము లభించింది ఆ సువర్ణ అవకాశం ఏంటంటే ఇహ పరలోకాల్లో మనం విజయం సాధించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తమ అంతిమ ప్రవక్త అయినటువంటి హజర్ జనాబి మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంతిమ దైవగ్రంథమైనటువంటి ఖురాన్ షరీఫ్ని అవతరింపజేశాడు అది మనందరికీ తెలుసు ఈ ఖురాన్ యొక్క బాటలో మనం నడిచినట్లయితే తప్పనిసరిగా మనము ఇహ పరలోకాల్లో విజయం సాధిస్తాము మరి ఖురాన్ అనేది అంతిమ దైవ గ్రంథము దీనిని ప్రతి మహమ్మదీయ సోదరి సోదరిమణులు తప్పనిసరిగా దీన్ని చదవాలి మరియు ఆచరణలో పెట్టాలి మరియు దీన్ని జ్ఞాపకం కూడా చేయాలి మనందరికీ తెలుసు జ్ఞాపకం చేసేవాళ్లను హాఫిజ్ ఎకరామ్ అని అంటారు దాని యొక్క సారాంశాన్ని వడబోసి ప్రతిదీ మనకు మార్గ దర్శనం చేసేవాళ్లను ఉల్మా ఎకరామ్ ముఫ్తీ ఎకరామ్ అంటారు అదేవిధంగా ఇందులో ఇంకో కళ ఉన్నది అది ఖారి అని అంటారు అంటే దాన్ని ఏ విధంగా పఠించాలి పఠనలో ఎలాంటి పదాలను ఏ విధంగా ఉచ్చరించాలి అనేది చాలా ముఖ్యమైన విషయము మనము మామూలుగా చదువుతూ ఉంటాము కానీ అది పద్ధతి కాదు దానికి అనేక ఆయాతులు అనేక అందులో గ్రామరు వ్యాకరణ దోషాలు లేకుండా చక్కగా ఉచ్చరించి చదివినప్పుడు మరి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన యొక్క
దయను కారుణ్యాన్ని మన మీద కురిపిస్తాడు, మరి అమలు చేసే సౌభాగ్యం కూడా కల్పిస్తాడు. కాబట్టి మనందరికీ తెలుసు, ప్రపంచం నలుమూలల ఈ ఖురాన్ని ఏ విధంగా పఠించాలి. వ్యాకరణ దోషాలు లేకుండా చాలా చక్కగా వినసొంపుగా అనేక హదీసులున్నాయి. ప్రవక్త గారు చెప్పారు, ఎవరైతే ఖురాన్ని వినసొంపుగా చదువుతారో అక్కడ అల్లా యొక్క దేవదూతలు అవతరింపజేస్తారు. మరి ఆ దైవ గ్రంథాన్ని విన్న తర్వాత ఆ దేవదూతలు అల్లా తాలా దగ్గరికి ఆ విషయాన్ని తెలియజేస్తారు. కాబట్టి ఖురాన్ అనేది మామూలు విషయం కాదు సోదరి సోదరమణులారా, అది దైవ గ్రంథము. అది ఎంత పఠించినట్లయితే, అంతగా మనకు జ్ఞాపకం ఉన్నట్లయితే, మరి దాని మీద అమలు చేసే సౌభాగ్యం కూడా మనకు లభిస్తుంది. కాబట్టి మన చిన్నారులను కూడా, మన అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఖురాన్ని చాలా చక్కగా వినసొంపుగా వ్యాకరణ దోషాలు లేకుండా అది పఠించాలి. నమాజులో కూడా మనం ఖురానే చదువుతాము. అది వినసొంపుగా ఉన్నప్పుడు అల్లా సుబ్హాన తాలా మన యొక్క నమాజులను స్వీకరించడం జరుగుతుంది. దాని ద్వారా మనకు అనేక మన ఇహపరలోకాల్లో మన కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమవుతాయి. కాబట్టి ఒక సువర్ణావకాశం మన మిర్యాలుగుడ వాస్తవ్యులకు 14 డిసెంబర్ 2019 శనివారము సాయంత్రము మగరిబ్ నమాజు తర్వాత మస్జిదే అరఫాత్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము మస్జిదే అరఫాత్లో మదర్సా ఆమినా లిల్ బనాత్ యొక్క ఆధ్వర్యంలో, మౌలానా వలియుల్లా ఖాస్మీ సాహెబ్ యొక్క ఆధ్వర్యంలో పేరుగాంచిన, భారతదేశపు పేరుగాంచిన హారి అయినటువంటి మహమ్మద్ అలీ ఖాన్ సాహెబ్ యొక్క అధ్యక్షతన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా వివిధ రాష్ట్రాల్లో నుంచి, వివిధ ప్రాంతాల నుంచి చాలా పేరుగాంచిన ఈ ఖురాన్ పఠనంలో వారు పేరు మోసిన వాళ్లు ఈ ఖారియా కరామ్ ఇక్కడికి విచ్చేయుచున్నారు. కాబట్టి అలాంటి వారి యొక్క సాంగత్యంలో మనం కొద్దిసేపు ఆ ఖురాన్ పఠనాన్ని వినినట్లయితే మన యొక్క హృదయానికి అది తాకుతుంది. తద్వారా అల్లాహ్ సుబ్హాన తాలా మనకు అమలు చేసే సౌభాగ్యాన్ని కల్పిస్తాడు. ఈ ఖురానే మనకు ఇహపరలోకాల్లో మనము ఒక రుజుమార్గాన్ని తీసుకెళ్తుంది, సన్మార్గాన్ని ప్రసాదిస్తుంది, మన పిల్లలకు మంచి అలవాట్లను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఖురాన్తో మనము విన్నట్లయితే, ఖురాన్ని పఠించినట్లయితే, ఖురాన్ మీద అమలు చేసినట్లయితే మరి అది చాలా గొప్పగా మన జీవితము ఇహపరలోకంలో విజయవంతమవుతుందని తెలియజేస్తూ ఈ సువర్ణ అవకాశాన్ని తప్పనిసరిగా అందరూ వినియోగించవలసిందిగా, మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశాలు మనకు రావు. ప్రతి 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము చాలా విజయవంతంగా మీ యొక్క సహాయ సహకారాలతో ఇది నిర్వహింపబడుతుంది. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు, అల్లా యొక్క దయ, ఈ తోడ్పాటు అయితేనే ఈ విస్తరణ అనే కార్యక్రమము, ఖురాన్ అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో వెళ్ళాలి. ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఈ ఖురాన్ అనేది తెలవాలి. దాన్ని ఏ విధంగా పఠించాలి, ఏ విధంగా అమలు చేయాలి, తద్వారా మన పిల్లల్లో ఒక ఉత్సాహము, ఒక ప్రేరణ అనేది కలుగుతుంది. తద్వారా వాళ్లు కూడా ఈ ఖురాన్ని మంచిగా పఠించగలుగుతారు, మంచిగా వేరే వాళ్లకు వినిపించగలుగుతారు. తద్వారా వాళ్లు అల్లా యొక్క నామస్మరణాన్ని చాలా చక్కగా వివరించగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క కోరిక ఏమిటంటే, మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, 14 డిసెంబర్ శనివారం నాడు సాయంత్రము మగరీబ్ నమాజ్ తర్వాత ఒక గొప్ప కార్యక్రమము నిర్వహింపబడుతుంది. కాబట్టి మీ అందరితో మీరు సకాలమున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, తద్వారా అల్లా యొక్క ఆశీస్సులను మీరు పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. శహర్ మిర్యాల్గూడా కే లియే బహుతి ఖుషీ కా మౌకా ఔర్ బహుతి మసర్రత్ కా మౌకా యే హై కే అల్హమ్దులిల్లాహ్ గుజిష్టా సాలోం కీ తరహ్ ఇస్ సాల్ భీ ఖురాన్ కరీమ్ కా ముజాహిరా వ ఖిరాత్ مظاہر کریم رکھا گیا ہے. یہ اہل مسلمان کے لیے بہت ہی خوشی کا موقع ہے کہ قرآن کیسے پڑھا جائے, کیسے تصحیح کی جائے. الحمدللہ یہ پروگرام بروز ہفتہ بعد نماز مغرب 14 دسمبر کو منعقد ہونے جا رہا ہے. سبھی شہر میرالگڑا سے امید کی جاتی ہے کہ اس پروگرام کے لیے دعا فرمائے, اللہ تعالیٰ اس پروگرام کو مقصد کامیابی طرف رہنمائی فرمائے. وآخر دعوانا الحمدللہ رب العالمین. السلام علیکم.